So chalo, let's go. Hello, this is the continuation vlog. Shopping? Say loud. Shopping! Like that. Okay, where is grandma? Toys. Toys? Yeah. A baby shark. Please, why please? Please subscribe. Please say please. ఎండింగ్ కాలా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సో గోల్స్ ఓకేతే వెళ్ళాము. యాక్చువల్లీ మేబీ ఈద్ వల్ల ఏంటో తెలియదు కానీ ఎక్కడ చూసినా చాలా రష్గా ఉంది. పార్కింగ్స్ అయితే అసలు దొరకడం చాలా కష్టమైపోయింది అనమాట. ఫైనల్గా ఒక పార్కింగ్ అయితే దొరికింది. అక్కడ పెట్టేసి ఇంకా మేము బై వాకే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ ఇంకా గోల్డ్ షాప్స్ అయితే మరీ రష్గా ఉంది. రీసౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. సో జస్ట్ ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఆల్మోస్ట్ 30 grams అప్రాక్స్ వస్తుంది. అంటే 1 or 2 grams కింద స్క్రూ టైప్ దొరకవు మొత్తం ఎన్ని ఎక్కిస్తున్నాడు. విల్ బై ఐస్ క్రీమ్, విల్ బై టాయ్స్. యు వాంట్ టాయ్స్? టాయ్స్ ఏ జారిపోదు కదరా. పుట్ ది స్టమక్ ఇన్ సైడ్ ఇట్. షో యువర్ బ్యాంగిల్. వావ్ నైస్. ఇది వేసినప్పుడు లాక్ చేస్తున్నప్పుడు చిన్న తీసుకోవాలి. చిన్న వెళ్ళిపోతుంది. ఫైనల్లీ పిన్ని గెరి షో షో యువర్ బ్యాంగిల్ షో పిన్ని షో యువర్ బ్యాంగిల్స్ వాడచ్చు. కమా ఫుల్ యా దిస్ వన్ షో నౌ. అమ్మో మామా మామా మామా.
అండ్ ఫైనల్గా అన్ని షాప్స్ చెక్ చేశాక మాకు మల్బార్లో గోల్డ్ చౌక్లో ఈ ఆప్షన్ బాగా అనిపించింది. కంపేర్ విత్ అన్ని బ్యాంగిల్స్లో దొరకడమే కాదు చాలా కష్టం, అందులో కొన్ని ఆప్షన్స్లో ఇది బాగా అనిపించే. సో మా ఓల్డ్ బ్యాంగిల్స్ ఎక్స్చేంజ్ చేసేసి ఈ కొత్త బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. అంటే కొత్త బ్యాంగిల్స్ అరౌండ్ 11 grams 80 అంటే దగ్గర అలా వస్తుందన్నమాట, 11.8 grams అలాగా. సో మనకి ఓల్డ్ బ్యాంగిల్స్ 6,250 అలా పడింది దిరమ్స్లోని. సో కొత్త బ్యాంగిల్స్ 6,100 బాడే మనకి తిరిగి 150 ఇచ్చాడనమాట రిటర్న్లోని. యాక్చువల్లీ అది ఇండియన్ రూపీస్లో రఫ్గా వేసుకుంటే మీకు 1,40,000 అలా పడుతుంది అనమాట. అండ్ ఇంకా అలానే చెక్అవుట్ చేస్తున్నప్పుడు మనకి థామస్లో ఈ బ్రాస్లెట్ అంటే పెళ్ళాక ఏం తీసుకోలేదు కాబట్టి, సో ముఖేష్కి అవి బాగా నచ్చాయని చెప్పాడు. ఈవెన్ నాకు కూడా బాగా నచ్చాయి, ఇప్పటిదాకా లేదు కదా అని చెప్పి సర్లే పనిలో పని అని తీసేసుకున్నాము. సో అలా పే చేసేసి ఇంటికి అయితే వచ్చేసినాము. యాక్చువల్లీ అయితే 2 డేస్ అది యూజ్ చేసాము, బట్ యూజ్ చేసాక మాకు ఏం అర్థమైందంటే అది సైడ్ స్క్రూ అవ్వడం వల్ల ఈజీగా లూజ్ అయిపోయి పడిపోతుంది అనమాట బ్యాంగిల్. సో ఇట్లా అయితే ప్రతిసారి మనం అంత కాన్షియస్గా దాన్ని చెక్ చేసుకుంటూ ఉండలేం కాబట్టి, సో ఇలా పైకి ఉన్న స్క్రూ ఏదైనా ఉందేమో అని చెప్పి చెక్అవుట్ చేయడానికి వెళ్ళాం మళ్ళీ గోల్డ్ చౌక్కి. బట్ అలాంటి మోడల్స్ అయితే చిన్న పిల్లలకి అసలు లేనే లేవంట, సో ఖచ్చితంగా ఆర్డర్ ఇచ్చుకోవాలని చెప్పారు. సర్లే ఆర్డర్ ఇచ్చుకునేది ఏదైతే మంచి మోడల్ చూసి ఆర్డర్ ఇచ్చుకుందా అన్న, బట్ ముఖేష్కి ఇది నచ్చింది అన్నాడు. బట్ స్టిల్ నాకు ఎందుకు ఇంకా చూద్దాం ఆర్డర్ ఇచ్చుకుంటున్నాం కదా అని చెప్పి, సో అక్కడికి దాన్ని అట్లా హోల్డ్ చేసేసినాం. ఆ టైంలోనే ఇంకా మా మామయ్య చైన్ కావాలని చెప్పారనమాట. సో చైన్ కావాలనగానే ఇంకా మేము అన్నీ చెక్ చేస్తున్నప్పుడు ఇది కొంచెం బాగా అంటే మేము ప్రిఫర్ చేసే వెయిట్ కానీ ఆ లుక్ కానీ మాకు కరెక్ట్గా సెట్ అయింది. అంటే ఇది అరౌండ్ 64 grams అలా చేంజ్ అలా వచ్చింది. అంటే ఎక్స్ట్రా మళ్ళీ మనం ఒక 10,500 చేంజ్ అలా పే చేసాం అనమాట. అంటే ఇండియన్ రూపీస్లో రఫ్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం ఈ చైన్ కాస్ట్ అరౌండ్ 3,80,000 rupees అట్లా పడింది అనమాట. సో ఫైనల్గా పుండుగాడి బ్యాంగిల్స్ కాస్త చైన్ కింద టర్న్ అవుట్ అయిపోయింది. సో వాడి కోసం అని వెళ్ళి మేము కొనుక్కున్నాం ఫైనల్గా అయితే. సో అట్లా ఇలా గోల్డ్ షాపింగ్ అయితే ఎండ్ అయింది. సో దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ గైస్, స్టే ట్యూన్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.